న్యూస్ ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇంకోసారి 86 2020 దీన్ని తిరిగి 50 సంవత్సరాలకు ఇది 8A సెక్షన్ 8A MMDR యాక్ట్ లో 2 ప్రకారం దీన్ని 50 సంవత్సరాలకు పొడిగించాం దీన్ని ఎంత పెద్దగా చేయనక్కర్లేదు మరి పత్రికలు మీడియా ఉందని చెప్పి ఇంత పెద్ద అక్షరాలతో ఇంత పెద్దగా రాశారు అయితే ఈ 30 లీజులు ఇచ్చాడు ఆయన ఏ విధంగా ఇచ్చాడు మరి ఇదన్నీ ఇది మేము నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చింటే అవన్నీ నిబంధనలకు సక్రమంగా ఇచ్చాడా లేకపోతే విరుద్ధంగా ఇచ్చాడా మరి దీని ఒక ఏదో ఒక స్కామ్ మాదిరి మాట్లాడడం అనేది ఒక వయసు మళ్ళిన వ్యక్తి 70 సంవత్సరాలు వయసు వచ్చింది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు 9 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశానని చెప్పావు మరి ఇలాంటి విపరీత వ్యాఖ్యలు చేయడం అంటే చాలా దురదృష్టకరం మరి ఇది చాలా సర్వసాధారణమైన ఆర్డర్ కోర్టు ఇచ్చింది కోర్టు ప్రకారం నువ్వు 30 లీజులు ఇచ్చావు మేము ఈ దీన్ని ఒక లీజ్ మేము ఎక్స్టెండ్ చేశాము అది కూడా హైకోర్టు 8 అది కేంద్ర ప్రభుత్వ నిబంధనలు 8A2 ప్రకారం అది కూడా హైకోర్టు డైరెక్షన్తో ఇచ్చాం తప్ప నేను ఏదో అడ్డదూడంగా చేశానని చెప్పి ఆయన మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇది ముఖ్యమంత్రికి లేకపోతే ఇంకోరికి ఆపాదించడం కూడా చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బురద జల్లల ఈ ప్రభుత్వాన్ని అవినీతి అక్రమాలకు పాల్పడిందని ప్రజలకు తప్పుడుగా ప్రచారం చేయాలనే దురాలోచనతో ఇది చేశాడు తప్ప ఆ విధంగా అయితే 50 లీజులు ఇచ్చాడు ఇక్కడే ఉన్నాయి అన్నీ కూడా మీకు అందజేస్తాను ఇవన్నీ ఏ విధంగా ఇచ్చాడు ఆయన 2016 నుంచి ఎన్నికల ముందు 2019 అంటే ఎన్నికలు జస్ట్ 2 నెలలకు ముందర కూడా ఒక లీజును 395.150 హెక్టార్స్ కొలిమిగుండ్ల అని చెప్పే విలేజ్ దగ్గర అల్ట్రాటెక్ సిమెంట్కి ఇచ్చాడు మరి ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్కు మనం సర్వసాధారణంగా ఇచ్చే లీజులు ఇవి వీటిని కూడా అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వానికి బురద జల్లే విధంగా ఈయన ప్రచారం చేయడం దాన్ని పెద్ద ఎత్తున కొన్ని పత్రికలు మీడియాలో తీసుకురావడం ఇదంతా కూడా చాలా దురదృష్టకరమని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తర్వాత వచ్చి కోర్టు డైరెక్షన్ కూడా మీకు క్లియర్గా చెబుతాను ఆన్బుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఆన్ 15/10/2019 ఇన్ డబ్ల్యూపీ నంబర్ 33420/2014 హ్యాస్ ఇష్యూడ్ ది ఫాలోయింగ్ డైరెక్షన్ ది రెస్పాండెంట్స్ షల్ కన్సిడర్ ది అప్లికేషన్ ఆఫ్ ది పిటిషనర్ అండ్ పాస్ ఆర్డర్స్ రెస్టోరింగ్ ది మైనింగ్ లీజ్ ఫ్రమ్ 28/2019 అకార్డింగ్లీ ద రిట్ పిటిషన్ ఈజ్ అలౌడ్ సెట్టింగ్ అసైడ్ ది ఆపరేషన్ ఆఫ్ జిఓఎంఎస్ నంబర్ 98 INC M2 డిపార్ట్మెంట్ డేటెడ్ 9/10/2014 ఏదైతే 9/10/2014లో క్యాన్సిల్ చేశాడో దాన్ని రిస్టోర్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది అదేవిధంగా దేర్ షల్ బి నో ఆర్డర్ ఓకే ఇదంతా ఇది సబ్సిక్వెంట్గా ఈ మైనింగ్ లీజ్ను మనం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కు 15/10/2019 హైకోర్టు ఆర్డర్స్ని బట్టి ఒకసారి మనం రెస్టోర్ చేశాము లీజు ఆయన ఏదైతే క్యాన్సిల్ చేశాడో దాన్ని రెస్టోర్ చేశాము ఆ తర్వాత మొన్న 8/6/2020 దాన్ని 50A2 నిబంధనల ప్రకారం అంటే కేంద్రం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ MMDR యాక్ట్లో 8A2 ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం 50 సంవత్సరాలకు లీజును ఎక్స్టెండ్ చేశాము దీన్ని ఆయన గోరంతలు కొండంతలు చేసి మాట్లాడడం హైదరాబాద్లో కూర్చొని ఇంకేం పని లేదానికి ఇవి ఆలోచిస్తూ ఉంటాడు ఏదేది ఎట్లా చేయాలా ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా మనం బురద జల్లాలా అని అక్కడ కూర్చొని మాట్లాడుతూ అక్కడ కూర్చొని ఆలోచన చేస్తూ ఏం పని ఉండదు కాబట్టి కోడిగుడ్డు మీద ఈకలు పెరికే విధంగా ఇలాంటి అప్రస్తుతాలన్నీ కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడిన దాన్ని అంతకంటే పెద్ద ఎత్తున కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు ప్రచారం చేయడం చాలా దురదృష్టకరమని నేను మనవి చేస్తా ఉన్నాను ఇంకేదో చెప్పారు ఇంకొక పత్రికలు ఈ అంతా కూడా కబ్జా చేస్తూ ఉన్నారు లాటరైట్ మైన్స్ అని చెప్పి మేము ఎక్కడ కూడా ఒక లీజ్ కూడా ఇవ్వలేదు ఒక లీజు గ్రాంట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి
ఎగ్జిక్యూషన్ స్టాప్ చేశారు అది కూడా యాస్ ఫర్ ది డైరెక్షన్ ఆఫ్ హానరబుల్ హైకోర్టు ఆ లీజ్ ని ఎగ్జిక్యూట్ చేశాం ఇప్పటికి కూడా అదేం పని జరగలేదు ఇది కూడా నాన్ వర్కింగ్ లీజ్ ఏది ఆమె పేరు వచ్చి సింగం భవాని లాటరేట్ మైను వైఫ్ ఆఫ్ సత్యనారాయణ సత్యనారాయణపురం కాకినాడ ఇది లీజ్ ఫ్రమ్ 1999 నుంచి